నాగార్జున సినీ క్రియేషన్స్ దర్శక నిర్మాతగా గతంలో తెలుగు కన్నడ తమిళ 14 చిత్రాలు దర్శకత్వం వహించిన నేను మళ్ళీ నా బ్యానర్లో కొంత గ్యాప్ తీసుకొని ఒక మంచి సబ్జెక్ట్తో ఈ చిత్రం నేను నిర్మిస్తున్నాను. 4 ఈడియట్స్ ఫ్రెషర్స్ని తీసుకొని ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ డ్రామాని తీసుకున్నాను. 2 అవర్స్ కూడా ఎంజాయ్, హ్యాపీగా ఫ్యామిలీ అంతా కూడా చూసే మంచి ఎంటర్టైన్మెంట్ సబ్జెక్ట్ ఇది. ఇందులో 4 హీరోలను కూడా కొత్త వాళ్ళనే, హీరో హీరోయిన్స్ అందరినీ కూడా, ప్యాడింగ్ ఆర్టిస్టులు అంతా ఉంటారు. ఇది ఒక మంచి సబ్జెక్ట్తో వెళ్తున్నాను, తప్పకుండా ఇది సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను. ఒక రవితేజ గారికి ఈడియట్ ఎలాగే హిట్టో, అలాగే 3 ఈడియట్స్ హిందీలో ఎంతో హిట్ అయింది, అలాగే 4 ఈడియట్స్ అని నేను ఇప్పుడు ఆ టైటిల్తో వెళ్తున్నాను. సతీష్ గారు దాదాపుగా ఇప్పటికీ 14 సినిమాలు కంప్లీట్ చేసి 15వ సినిమాగా వారు చేస్తూ ఉన్నారు, కానీ గ్యాప్ వచ్చింది, చాలా రోజులైంది ఈ మధ్యలో సినిమాలు చేయక. వారు ఒక 4 ఈడియట్స్ అని యూత్ సబ్జెక్ట్ తీసుకొని చేస్తున్నారు. అంటే ఆయన మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కాబట్టి డెఫినెట్గా ఈ సినిమాని బాగా చేస్తాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి చాలా సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమా కథ, ఈ ప్రస్తుత ట్రెండ్ ఏంటంటే యూత్కు సంబంధించిన కథ అయితే డెఫినెట్గా అది చిన్న సినిమానా పెద్ద సినిమానా అని ఉండదు. సినిమా కథ కంటెంట్ బాగా ఉంటే సినిమా బాగుంటుందనేది ఈరోజు ప్రజలు నిరూపిస్తూ ఉన్నారు. అలాంటి సబ్జెక్ట్ని ఎన్నుకొని ఈరోజు సినిమా చేస్తూ ఉన్నారు. 4 హీరోయిన్స్, 4 హీరోలు, వాళ్లకు కొంత ట్రైన్ చేసి వాళ్ళ బాగా చేయడానికి, ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ కాబట్టి, ప్రొడ్యూసర్ కూడా ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి వాళ్ళందరినీ ముందుగానే మంచి ట్రైన్ చేసి ఈ సినిమా చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా మంచి సక్సెస్ కావాలని అవుతుందని కూడా నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను. ఈ సినిమా రవితేజతో హీరోగా వచ్చిన సినిమా ఈడియట్ హిట్, అలాగే శంకర్ డైరెక్షన్లో వచ్చిన 3 ఈడియట్స్ కూడా హిట్, అలాగే మా సతీష్ డైరెక్షన్లో వస్తున్న ఈ 4 ఈడియట్స్ కూడా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక 2 విషయంలోకి వస్తే, పోరాట యోధులు మా అన్న తెలంగాణ ఛాంబర్ అధ్యక్షులు రామకృష్ణ గౌడ్ గారు, అలాగే కార్యదర్శి సాయి వెంకట్ గారు, మేము నేను మీ అందరూ కూడా ఎప్పుడు కూడా ఒక చిన్న సినిమా బతకాలి, ఓ చిన్న సినిమా బతికితే 10 మంది టెక్నీషియన్లు బతుకుతారు, 10 మంది ఆర్టిస్టులు బతుకుతారని ఆలోచించే మనుషులు మేము. ఎప్పుడు ఎక్కడ ఏ చిన్న సినిమా ఉన్నా మేము ముగ్గురు కూడా వాళ్ళకి సహకరించడానికి రెడీగా ఉన్నాం. నాగార్జున సినీ క్రియేషన్స్ పైన శ్రీరంగం సతీష్ కుమార్ కథా స్క్రీన్ ప్లే నిర్మాత దర్శకత్వం, ఈరోజు 4 ఈడియట్ సినిమాని ఇక్కడ తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు ప్రధాన రామకృష్ణ గౌడ్ గారి క్లాప్తో, మరి అదేవిధంగా తుమ్మలపల్లి రామసత్య గారు కెమెరా స్విచ్ ఆన్తో, మరి నేను ఫస్ట్ డైరెక్షన్ సాయి వెంకట్ ఫస్ట్ డైరెక్షన్తో ఈరోజు ఈ సినిమాని అద్భుతంగా ప్రారంభించడం జరిగింది. ఫస్ట్ 4 ఈడియట్స్ అనే టైటిల్ చూడగానే, ఈడియట్స్ అనే సినిమా ఫస్ట్ వచ్చినప్పుడు ఈడియట్స్ ఏంటబ్బా ఇదేం సినిమా అన్నారు రవితేజ పూరి జగన్నాథ్, బట్ ఆ టైటిల్ సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే 3 ఈడియట్స్ కానీ, అలాగే 4 ఈడియట్స్కి వచ్చారు ఈరోజు. 4 ఈడియట్స్లో 4 కొత్తగా అమ్మాయిలు, 4 కొత్త అబ్బాయిలు. నా పేరు జయసూర్య, నేను గతంలో దాదాపు 35 మూవీస్ వరకు మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేశాను. ఈ 4 ఈడియట్స్ సినిమాకి వర్క్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇందులో మొత్తం 5 సాంగ్స్ ఉన్నాయి. డైరెక్టర్ గారు కథ చెప్పినప్పుడు చాలా ఇన్స్పైర్గా అనిపించింది. అంత ఫుల్ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇది. ఇందులో 4 సాంగ్స్ ప్లస్ ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉంటుంది. నిన్ననే ఒక సాంగ్ కూడా రికార్డ్ చేశాము. సో సారు సబ్జెక్ట్ చెప్పిన తర్వాత నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఈ సబ్జెక్ట్. సో ఈ సబ్జెక్ట్ ఏంటంటే ఒక యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ అన్నమాట. ఈ యూత్కి ఎంటర్టైన్మెంట్ చేస్తూ అలాగే వాళ్ళకు సందేశం ఇవ్వడం అనేది ఒక మంచి కాన్సెప్ట్. ఈరోజు చిన్న సినిమాల్లో వస్తున్న ఈ రోజుల్లో ఇంత మంచి కాన్సెప్ట్ దొరకడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. తెలుగులో ఇంత మంచి కాన్సెప్ట్ దొరికినందుకు, అలాగే సతీష్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. 4 ఈడియట్స్ అనే మంచి టైటిల్తోని నాగార్జున సినీ క్రియేషన్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫ్యామిలీ అందరూ నీట్గా కూర్చొని ఒక 2 అవర్స్ హ్యాపీగా నవ్వుకొని వెళ్ళే ఫిలిం అన్నమాట. అండ్ క్యాస్టింగ్ మొత్తం యంగ్స్టర్స్ ఛాన్స్ ఇచ్చారు. దట్స్ అ వెరీ హ్యాపీ థింగ్ ఫర్ ఎవ్రీ వన్.
అండ్ ఈడియట్ త్రీ ఈడియట్స్ లానే ఈ మూవీ కూడా హిట్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. నాది కూడా ఒక లవర్ బై క్యారెక్టర్, సో ఫ్యామిలీ అండ్ యూత్ అందరికీ కనెక్ట్ అవుతుంది ఈ మూవీ, కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. ఫోర్ ఈడియట్స్ అనే నార్జున సినీ క్రియేషన్ బ్యానర్ మీద తీయడం జరుగుతుంది. ఈ అవకాశం మా గవర్నీయులైన శ్రీరంగం సతీష్ కుమార్ గారు ఇచ్చినారు, అందుకు నాకు తగిన మంచి క్యారెక్టర్ ఇచ్చినారు. త్రీ ఇడియట్స్ అనే మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అలాగే ఫోర్ ఇడియట్స్ మూవీ కూడా అంత పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ స్టోరీ వినగానే చాలా బాగుంది. స్టోరీలో కంటెంట్ ఉంది, ఒక మెసేజ్ ఉంది, ఎంజాయ్మెంట్ ఉంది, హ్యాపీగా ఫ్యామిలీ అంతా కలిసి చూడవలసిన మూవీ ఇది. దీనికోసమని మేము కూడా చాలా కష్టపడతాము, నేను మా కో ఆర్టిస్టులు అందరూ కలిసి వర్క్ చేసి, అలాగే టెక్నీషియన్స్ కూడా మాతో పాటు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఫోర్ ఈడియట్స్ దీనికి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అండ్ ప్రొడ్యూసింగ్ ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఎక్స్పీరియన్స్ ఉన్న సతీష్ గారితోనే అవుతుంది. సో సార్ చెప్పినట్టు నాకు ఈ రోల్ 100% మంచి నేమ్ తీసుకొస్తుందని నమ్ముతున్నాను అండ్ ఐల్ గివ్ మై 100%. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ రోల్. నాగార్జున సినీ క్రియేషన్, ఇందులో ఫోర్ ఈడియట్స్ మూవీలో నలుగురు హీరోయిన్లలో నాకు ఒక హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చారు. మా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ సతీష్ సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.